ప్రభు పేరట్ల మీ అందరికీ షలోమ్. ఆనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిచ్చిన మాట జ్ఞాపకం ఉందా? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. మొదట ఏం వెతకాలి? నా నీతిని వెతకండి, నా రాజ్యాన్ని వెతకండి. అప్పుడు అవన్నీయు ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, ఈ శరీర సంబంధమైన అవసరములు ఏమైతో ఉన్నవో అవన్నీ మీకు కావాలని నా పరలోకపు తండ్రికి తెలుసు. నువ్వు నేను చేయాల్సింది మొదటిగా ఈ హృదయాన్ని సరిచేసుకోవాలి, ఈ హృదయాన్ని బాగు చేసుకోవాలి. ఈ హృదయం బాగైనట్లయితే ఆటోమేటిక్గా నీకేమి కావాలో అవన్నీ కూడా నా పరమ తండ్రి సమృద్ధిగా నీకు ప్రసాదిస్తాడు, అనుగ్రహిస్తాడు. హృదయాన్ని బాగు చేసుకోకుండా కేవలం శరీరాన్ని మాత్రమే బాగు చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నట్లయితే, ప్రయాస పడుతున్నట్లయితే దానివల్ల ప్రయోజనం లేదు, దానివల్ల ప్రయోజనము లేదు. యేసుక్రీస్తు తన మీద పడుతున్న వారిని చూసి, మీరు నా మీద పడుతున్న కారణం నాకు తెలుసు, నన్ను మీరు ముట్టుకుంటే బాగుపడతారు, స్వస్థపరచబడతారు, కానీ నేను పడుతున్న తాపత్రయం వేరు. మీరు శరీర సంబంధమైన స్వస్థత కోసం నా మీద పడుతున్నారు, నేనేమో ఆత్మ సంబంధమైన స్వస్థత కొరకు తాపత్రయ పడుతున్నాను. నా తాపత్రయాన్ని పట్టించుకోరే, ఎంతసేపు మీ తాపత్రయమేనా, ఎంతసేపు మీ ఆలోచనయేనా, ఎంతసేపు మీకున్న శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవడమేనా? ఆత్మ సంబంధమైన ఆలోచన ఉండదా? ఆత్మ సంబంధమైన రక్షణ గురించి ఆలోచించరా? దేవుని ఆలోచన వేరు, ముందు ఉండి పడుతున్న వారి ఆలోచన వేరు. యేసు ఏం చేశాడు? ఇక లాభం లేదు, ఇక లాభం లేదు. చూశాడు అక్కడ పేతురు, మరికొంతమంది వలలు శుభ్రం చేసుకుంటున్నారు. ఆనాడు స్వస్థత కోసం పరుగులు తీసేవాళ్ళు యేసయ్యను ఏం చేశారో చూశారా? బోధించకుండా చేస్తున్నారు. ఈ రోజుల్లో కూడా స్వస్థతల కోసం పరుగులు తీసేవాళ్ళకు కావలసింది క్రీస్తు బోధ కాదు. స్వస్థతల కోసం పరుగులు తీసేవారికి కావలసింది క్రీస్తు వాక్యము కాదు. శరీర సంబంధమైన స్వస్థతల కోసం పరుగులు తీసేవారికి కావలసింది నిత్య జీవమును గూర్చిన సత్యము కాదు, నిత్య జీవమునకు ఆధారమైన సత్య వాక్యము కాదు. వారు కావలసింది స్వస్థత, స్వస్థత, స్వస్థత. ఈరోజు ప్రభు పేరట మనవి చేస్తున్నా, నీ హృదయము బాగున్నట్లయితే, నీ హృదయము కడగబడినట్లయితే నీ దేహము కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. ఒకవేళ స్వస్థపరచబడకపోయినా నీ హృదయము కడగబడినట్లయితే నువ్వు ప్రశాంతంగా జీవించగలవు. కానీ నువ్వు స్వస్థత కొరకు మాత్రమే దేవుని సన్నిధికి పరుగులు తీసినట్లయితే నువ్వు శ్రేష్టమైన రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఆనాడు ఏ రీతిగా ప్రభువా నువ్వు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని కాదని నీ మీద పడి శరీర సంబంధమైనటువంటి స్వస్థతల కోసమే ఆరాటపడ్డారో, అలా శరీర సంబంధమైన స్వస్థతల కొరకు ఆరాటపడేటటువంటి వారు నీ బోధను ఆటంకపరుస్తారని, నీ సేవకు అడ్డుపడతారని మేము వాక్యపు వెలుగులో గ్రహించాము. నిజమే, నీవు ఈ లోకానికి వచ్చింది మమ్మను మా పాపము నుండి విడిపించటానికి, రక్షించటానికి. నాయన, ఈ సత్యమును మేము గ్రహించి జీవించులాగున సహాయం చేయండి. ఆ తదుపరి నాయన శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదము, స్వస్థతను కూడా ఇచ్చుటకు నీవు చాలినవాడవు అనే సత్యమును మేము నమ్ముతున్నాం, అంగీకరిస్తున్నాం. మొదట నీ రాజ్యమును, నీ నీతిని వెతకాలి. మొదట మా హృదయములో ఉన్న రోగములు బాగు చేయబడాలి. ఆ తరువాత శరీర సంబంధమైన వాటిని బాగు చేసుకోగలగాలి. ఒకవేళ బాగు కాకపోయినా మేము దిగులు పడవలసిన అవసరము లేనే లేదు. హృదయము బాగుపడితే చాలు. హృదయమును బాగు చేసుకునేలాగున సహాయం చేయండి. అయ్యా, హృదయము బాగు చేసుకుని శరీరం బాగోకపోతే పరలోకానికి వెళ్ళొచ్చు. హృదయము పాడైపోయి శరీరము బాగుంటే పరలోకానికి వెళ్ళలేరు. ఈ సత్యము గ్రహించి జీవించే భాగ్యము దయచేయండి.
యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.